ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మునుపటి వీడియోలో మనం వృత్తం యొక్క త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం అధ్యయనం చేశాము ఈరోజు ఈ వీడియోలో మనం ఒక వృత్తం యొక్క వృత్తఖండం యొక్క వైశాల్యం అనగా ఏరియా ఆఫ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ గురించి అధ్యయనం చేస్తాం ఒక జ వృత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తుందని మీకు తెలుసు దీనిలో ఒక భాగం పెద్దగా మరియు రెండవ భాగం చిన్నగా ఉంటుంది ఇక్కడ పెద్ద భాగం పిఎస్క్యూని అధిక వృత్తఖండం అనగా మేజర్ సెగ్మెంట్ మరియు చిన్న భాగం పిఆర్క్యూని అంటే మైనర్ సెగ్మెంట్ అంటారు రండి అల్ప వృత్తఖండం పిఆర్క్యూ యొక్క వైశాల్యం కనుగొందాం దీనికోసం వృత్తం యొక్క కేంద్ర బిందువు ఓ నుండి పై వ్యాసార్థం ఓపి మరియు ఓక్యూ గీద్దాము ఇక్కడ కోణం పిఓక్యూ యొక్క విలువ తీటా అనుకుందాం సరిగ్గా ఆకారాన్ని గమనిస్తే త్రిజ్యాంతరం వైశాల్యం వృత్తఖండం పిఆర్క్యూ మరియు త్రిభుజం ఓపీక్యూ యొక్క వైశాల్యం మొత్తానికి సమానమని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఛాయావృత్త భాగం యొక్క వైశాల్యం కనుక్కోవాలి కాబట్టి త్రిజ్యాంతరం ఓపీఆర్క్యూలో నుండి త్రిభుజం ఓపీక్యూ యొక్క వైశాల్యం తీసివేద్దాము దీనిని సమీకరణం ఒకటితో చూపుదాము త్రిభుజం యొక్క వైశాల్యం కోసం మొదట భూమి మరియు ఎత్తులని దీని దీనికోసం మనం పీక్యూలకి లంబంగా ఓఎల్ లంబాన్ని గీద్దాము దీనితో త్రిభుజం ఓపిఎల్ త్రిభుజం ఓక్యూఎల్కి సర్వసమానం అవుతుంది మరియు సర్వసమాన త్రిభుజాలలో అనురూప భాగాలు అనగా సిపిసిటి నుండి మనకి కోణం పిఓఎల్ కోణం క్యూఓఎల్కి సమానమని లభిస్తుంది కోణం పిఓఎల్ మరియు కోణం క్యూఓఎల్ల విలువ తీటాబై రెండు లభిస్తుంది సమీకరణం ఒకటి నుండి త్రిజ్యాంతరం యొక్క వైశాల్యం యొక్క సూత్రం టీటా బై మూడు వందల అరవై ఇంటూ పైఆర్ ఘాతం రెండు మరియు త్రిభుజం యొక్క వైశాల్యం ఒకటి బై రెండు ఇంటూ భూమి ఎత్తు ఇక్కడ భూమి పీక్యూ మరియు ఎత్తు ఓఎల్ ఇప్పుడు త్రిభుజం ఓఎల్పి గురించి మాట్లాడుకుంటే కాస్ తీటా బై రెండు ఓఎల్ బై సమానమని మనకి తెలుసు దీంతో మనం ఓఎల్ యొక్క పొడవు ఆర్ బై రెండు లభిస్తుంది ఇదే విధంగా పిఎల్ బై ఓపీకి సమానం అవుతుంది దీని భూమి అనగా పిఎల్ యొక్క విలువ ఆర్ సైన్ లభిస్తుంది మనకి తెలుసు త్రిభుజం ఓపీక్యూలో భూమి పీక్యూ యొక్క విలువ పిఎల్కి రెండు రెట్లు ఉంటుంది అని కాబట్టి త్రిభుజం ఓపీక్యూ యొక్క విలువ ఆర్ ఘాతం రెండు సైన్ తీటా బై రెండు కాస్థిటా బై రెండు లభిస్తుంది పైన ఉన్న విలువలను సమీకరణం ఒకటితో ప్రతిక్షేపిస్తే మనకి ఛాయావృత్త భాగం అనగా వృత్తఖండం క్యూ యొక్క వైశాల్యం ఆర్ ఘాతం రెండు ఇంటూ తీటా బై మూడు వందల అరవై ఇంటూ పై మైనస్ థీటా బై రెండు థీటా బై రెండు లభిస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం వృత్తం యొక్క వృత్తఖండం యొక్క వైశాల్యం అనగా ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ అధ్యయనం చేశాము దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల్ని మనం తదుపరి వీడియోలో చూద్దాము